స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు దావరి అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మనం ఈ వీడియోలో ప్రధానంగా మనకి ఫస్ట్ ఫేజ్ వచ్చేసింది, సెకండ్ ఫేజ్ వచ్చింది, థర్డ్ ఫేజ్ వచ్చేసింది. థర్డ్ ఫేజు ఎస్టర్డే మనకు వచ్చి రావటం జరిగింది. ట్వెల్త్ థర్టీన్త్ మిడ్ నైట్ అయితే రావటం జరిగింది. ట్వెల్త్ మిడ్ నైట్ అయితే రావటం జరిగింది. మరి అదేవిధంగా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అయితే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ అయింది, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అయింది. ఈ యొక్క ఫేజ్ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంది? సిఎస్ఈకి టాప్ యూనివర్సిటీలు కానీ అదేవిధంగా టాప్ 25 కాలేజెస్ ఎట్లా ఉన్నాయి కట్ ఆఫ్స్? అదేవిధంగా మరి గర్ల్స్ కాలేజ్ చూసినట్లయితే నారాయణమ్మ కాలేజ్ కానీ, మరి అదేవిధంగా బీవీఆర్ఐటి ఉమెన్, భోజిరెడ్డి, ఇలా నా గర్ల్స్ కాలేజ్ చూస్తే కొన్ని కాలేజీల కట్ ఆఫ్లు అయితే మనం పరిశీలిద్దాం. ఆ కట్ ఆఫ్లు ఏ విధంగా ఉన్నాయి, ఇంక్రీజ్ లాస్ట్ ఇయర్ కంటే ఇంక్రీజ్ అయినాయా, సపోజ్ ప్రీవియస్ ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి డిఫరెన్స్ ఏంది, సెకండ్ ఫేజ్కి థర్డ్ ఫేజ్కి డిఫరెన్స్ ఏంది అని కొద్దిగా అనాలిసిస్ చేద్దాము. ఒకసారి మీరు ఈ విధంగా ఇక్కడికి వెళ్ళినైతే మీరు అయితే కొద్దిగా హోంవర్క్ చేయొచ్చు. ఈ విధంగా అయితే మనం డేటా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ డేటా కలెక్ట్ చేసిన సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూకి వెళ్ళినట్టయితే సిబిఐటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం జేఎన్టీయూకి వెళ్ళినైతే టాప్ యూనివర్సిటీ జేఎన్టీయూకి వెళదాం. జేఎన్టీయూ వెళ్ళినట్టయితే జేఎన్టీయూ కంప్యూటర్ సైన్స్లో ఈ విధంగా మనకి ఈ అలాట్మెంట్ అయితే రావటం జరుగుతుంది. ఇది అలాట్మెంట్. ఈ డేటా ప్రకారం మనం ఈ ఫస్ట్ ఇది థర్డ్ ఫేజ్ కట్ ఆఫ్ అమ్మ, ఇది థర్డ్ ఫేజు జేఎన్టీయూ కర్ థర్డ్ ఫేజ్ కట్ ఆఫ్. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ మనం రికార్డ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రికార్డ్ చేసి థర్డ్ ఫేజ్ను కూడా మనం దానిలో యాడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా టాప్ 25 కాలేజెస్ ఏ విధంగా ఉన్నాయి, మరి గర్ల్స్ కాలేజ్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసింది లాస్ట్ ఇయర్ కంటే, మరి పెరిగిందా తగ్గిందా కట్ ఆఫ్, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. మనం డేటాని ఇక్కడ నుంచి అయితే మనం కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఒకసారి గమనించినట్టయితే మనం ఈ యొక్క కట్ ఆఫ్లు ఏ విధంగా ఉండే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఒకసారి చూద్దాం. మనం ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ పర్సంటేజ్లు, ఇవి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్గా ఈ విధంగా ఉండటం జరిగింది. సపోజ్ జేఎన్టీయూ తీసుకుందాం, మనం జేఎన్టీయూ తీసుకున్నట్టయితే కట్ ఆఫ్ ఏ విధంగా ఉందనేది మనం చూడవచ్చు. ఇది జేఎన్టీయూ, వీ కెన్ టేక్ ది జేఎన్టీయూ, నౌ జేఎన్టీయూ వీ కెన్ టేక్ యాజ్ ఎ ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్గా మనం జేఎన్టీయూ తీసుకోవచ్చు. జేఎన్టీయూలో ఫస్ట్ ఫేజ్లో 873 కట్ ఆఫ్ ఉందాము. తర్వాత వచ్చేసి సెకండ్ ఫేజ్లో అది కొద్దిగా ఇంక్రీజ్ అయింది, 1547కి ఇంక్రీజ్ అయింది, జస్ట్ స్లైట్గా అంటే 700 ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. థర్డ్ ఫేజ్కి అసలు ఇంక్రీజ్ అవ్వలేదమ్మా, 1968. అదేకాకుండా ఓయూసిఎస్ 1850కి వెళ్ళింది, ఇది కూడా కొంచెం ఇంక్రీజ్ అయినట్టు అయ్యింది, 2000 కొద్దిగా ఇంక్రీజ్ అయింది. ఈ థర్డ్ ఫేజ్ కూడా పెద్దగా ఇంక్రీజ్ అవ్వటం, ఎందుకంటే 23 కట్ ఆఫ్స్తో పోలిస్తే ఈ యొక్క 24 కట్ ఆఫ్స్ అనేవి చాలా ఘోరంగా ఉన్నాయి. మన అందరికి ఆల్రెడీ తెలుసు, మన బ్యాడ్ న్యూస్ అని మనం వీడియో చేయడం కూడా జరిగింది. మరి సిబిఐటి దీని తర్వాత సిబిఐటి 1903, తర్వాత 2667, 2962, పెద్దగా పెరగలేదమ్మా కట్ ఆఫ్లు, పెద్దగా భారీగా 2912కి ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా విఎన్ఆర్ 207, మరి 2308, 2580, మరి థర్డ్ ఫేజ్లో ఈ విధంగా అయింది. వాసవిలో 2441 ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ 310. ఈ యొక్క సెకండ్ థర్డ్ ఫేజ్కి పెద్దగా డిఫరెన్స్ అయితే మనకైతే కనిపించలేదు. అదేవిధంగా గోకరాజు రంగరాజు 3195, 5870, దీని నుంచి 58, అంటే ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి కొద్దిగా మారింది. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి మారటం జరిగింది, కానీ సెకండ్ ఫేజ్ నుంచి థర్డ్ ఫేజ్కి అసలు ఇంక్రీజే అవ్వలేదు అమ్మ ర్యాంకింగ్. చూడండి 5890 ఇక్కడ పెద్దగా మారల. తర్వాత కేఎంఐటి 4798, 6591, తర్వాత 6917, అంటే థర్డ్ ఫేజ్కి పెద్ద చేంజ్ ఏమి లేదు. సివిఆర్ కాలేజ్ 6032, అదేవిధంగా 7675, ఇక్కడ నుంచి అయితే మెద్దగా మారల, ఇక్కడ నో చేంజ్ మనం ఈ మధ్య డిఫరెన్స్లో. ఎంజీఐటి 5910,
అదేవిధంగా సెకండ్ ఫేజ్ 8692, థర్డ్ ఫేజు 9307. చూడండి ఇక్కడ కూడా మార్ల. ఈ విధంగా బీవీఆర్ఐటి కానీ ఎంవీఎస్ఆర్ కానీ శ్రీనిధి నీల్గొకటి 1103 13846 846 ఈ విధంగా రావటం జరిగింది. అనురాగ్ మరి అనురాగ్ ఈ విధంగా రావటం జరిగింది. ఓకే అనురాగ్ అనురాగ్ 10123118 మరి 83214 ఈ విధంగా జరిగింది. ఐఏఆర్ఇ చూడండి, ఐఏఆర్ఇ దీనిలో ఇక డిఫరెన్సే లేదు. మీరు సివిఆర్లో కూడా పెద్ద సపోజ్ మన కేఎంఐటి చూడండి, ఇక్కడ కేఎంఐటి పెట్టుకుంటా చూడండి, కేఎంఐటీలో పెద్ద డిఫరెన్స్ లేదు. 79659 ఎక్కడ చూశాను సేమ్ డిఫరెన్స్ ఉంది. థర్డ్ ఫేజ్కి దీనికి డిఫరెన్సే కనపడలేదు మనకి. ఐఏఆర్ఈ ఐఏఆర్ఈలో కూడా చూడండి 14337, సెకండ్ ఫేజ్కి 14864. అదేవిధంగా సిఎంఆర్ కండ్లకోయ 160116 ఇక్కడ కూడా గీతాంజలి 18969, విజేఐటి 18116. విజేఐటిలో కొద్దిగా అయితే చేంజ్ కావటం ద కిట్స్. వరంగల్ వరంగల్ చూడండి 13000 ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజ్ 21159 ఎక్కడైతే చేంజ్ లేదమ్మ, అస్సలు చేంజ్ లేదు. నిల్లు నో చేంజ్ ఇదే ఈ యొక్క చూడండి. అసలు ఫస్ట్ ఫే ఈ యొక్క కిట్స్ వరంగల్కి కూడా మంచి డిమాండ్ ఉంది మనకి. 21159 21159 అసలు చేంజ్ లేదు. ఎంఈఎస్ తర్వాత మల్లారెడ్డి ఇంజనీర్ మాతృశ ఇంజనీరింగ్ కల్ 1655 ఈ విధంగా ఇదిగోండి. గురునానక్ పెద్ద డిఫరెన్స్ లేదు చూడండి. గురునానక్ కేఎంసి కేఎంఐటి వాళ్ళ కాలేజ్ ఇది 1947. దీనికి కూడా మనకి పెద్దగా డిఫరెన్స్ లేదు. అదేవిధంగా ఎంఆర్సి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇది కూడా పెద్దగా 2019 అయితే రావటం జరిగింది. మరి అదేవిధంగా మనం చూసినట్టయితే ఓకే అదేవిధంగా మనం గర్ల్స్ సిఎస్సి బ్యాచ్ చూసినట్టయితే ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు ఇది గర్ల్స్ ఫస్ట్ ఫేజ్ ఉంది, సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఉంది. ఇదే ఉంది నారాయణమ్మ 5482 ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, సెకండ్ ఫేజ్ 6786, థర్డ్ ఫేజ్ 7508. తర్వాత ఫస్ట్ ఫేజ్ బీవీఆర్ఐటి ఉమెన్ 8620 11504. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు సెకండ్ ఫేజ్కి థర్డ్ ఫేజ్కి. అసలు సీట్స్ ఎవరికి మారల మనకి. సరే భోజిరెడ్డి 15151 ఇక్కడ అన్ని భోజిరెడ్డి అయితే అసలు మారలా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ నుంచి 15000 ఇది 16000 పెద్దగా మార్పు అయితే ఏమీ లేదు. నో చేంజ్ మనకి. ఈ యొక్క బాగా టఫ్ కాంపిటీషన్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. దీని బట్టి చూసినట్టయితే మనకి టఫ్గా పరిస్థితి అయితే టఫ్గా ఉంది, కాంపిటీషన్ బాగుంది. మరి నెక్స్ట్ ఎంసెట్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇంకా ఫోర్త్ ఫేజ్లో ఏమైనా సీట్స్ వస్తాయేమో, అసలు ఫోర్త్ ఫేజ్ ఉందా లేదా మనకు తెలియదు. స్టూడెంట్ మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ బాయ్.